శ్రీ గురుభ్యో నమః. పరమ పవిత్రమైన నా ఆత్మబంధులందరికీ హృదయపూర్వక నమస్కారం. నేను మీ కాలభైరవ స్వామి. గ్రహణం మనకి అప్పుడప్పుడు ఖగోళ శాస్త్రంలో మనకి గ్రహణాల ఏర్పాటు ఉంటాయి. ఈ గ్రహణాలు చంద్రగ్రహణము, సూర్యగ్రహణం వస్తుంటాయి. ఈ గ్రహణము మనకి ఎందుకు వస్తుంది అంటే మనల్ని పునీతులను చేయడం కోసం, మనల్ని శక్తివంతులను చేయడం కోసం, మనల్ని అత్యంత జ్ఞానాన్ని సంపాదించుకోవడం కోసమే ఈ గ్రహణాలు మనకి సంప్రాప్తిస్తూ ఉంటాయి. గ్రహణం ఎప్పుడైతే జరుగుతుందో ఆ సమయంలో మనము భగవంతుడి యొక్క నామాన్ని స్మరణ చేయడం, ఒక మంత్రాన్ని స్మరణ చేయడం, గురువు నుంచి మంత్రాన్ని ఉపదేశం తీసుకోవడం, ఉపదేశం తీసుకున్నటువంటి మంత్రాన్ని సాధన చేయడం వల్ల కోటానుకోట్ల ఫలితం ఉంటుందని మనకు మంత్రశాస్త్రం తెలియచేస్తుంది. జగద్గురువులు, పీఠాధిపతులు, మహర్షులు, మునులు, తపస్వికులు, సాధులు, సంతులు, గొప్పవాళ్ళు అందరూ కూడా ఈ గ్రహణం ఎప్పుడు వస్తుందా అని చూస్తారు. ఎందుకంటే ఈ గ్రహణ సమయంలో చేసేటటువంటి అభిషేకమైన నామస్మరణైన మీకు మీ శరీరాన్ని శక్తివంతంగా చేయడమే కాకుండా మీ జీవితంలో ఉన్న సర్వ అరిష్టాలను కూడా పోగొట్టుకోవచ్చు. ఇది ప్రతి గృహంలో కూడా చేసుకోవచ్చు, ఈ యొక్క మంత్రాన్ని జపం చేయడం అనేది. లేదంటే నదీ తీరంలో కానీ, ఏదైనా చెట్టు దగ్గర కానీ, సామూహికంగా కానీ, సముద్ర తీరాల దగ్గర కానీ, ఎక్కడ ప్రశాంతంగా ఉంటే అక్కడ నామాన్ని స్మరణ చేయండి. అలాగే ఈ యొక్క గ్రహణ సమయం మనకి 2018 జనవరి 31వ తారీఖున మనకి సంపూర్ణ చంద్రగ్రహణం రాబోతుంది. ఈ సంపూర్ణ చంద్రగ్రహణం మనకి సాయంత్రం సంభవించబోతుంది. సాయంత్రం 6:15 నుంచి రాత్రి 8:25 వరకు ఈ గ్రహణం అనేది ఉంటుంది. ఈ గ్రహణ సమయంలో తప్పకుండా భగవంతుడి యొక్క నామాన్ని స్మరించడంతో పాటుగా ముందు రోజున కానీ ఆ రోజున కానీ రావి చెట్టుకు సంబంధించినటువంటి ఆకులు, ఒక 11 కొమ్మలు, చిన్న చిన్న మామిడి కొమ్మలులాగా ఒక 11 రావి చెట్టు కొమ్మలు తీసుకొచ్చి పసుపు దారంతో కట్టి మీ ఇంటి గుమ్మానికి కట్టండి. ఇలా కట్టడం వల్ల మీ ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఉన్నా, బాధ ఉన్నా, దుఃఖం ఉన్నా, కష్టం ఉన్నా, దోషం ఏదైనా ఉన్నా, వాస్తు దోషమున్నా, మీ యొక్క లగ్నకుండల్లో దోషమున్నా, మీ ఇంట్లో అనారోగ్య సంబంధమైనటువంటి పరిస్థితులు ఉన్నా సరే పోవడానికి ఎక్కువగా అవకాశం ఉంది. కేవలము ఈ యొక్క రావి చెట్టు యొక్క కొమ్మలను మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి. దీనితో మీ గృహంలో ఉన్న సమస్త దోషాలను కూడా పోగొట్టుకోవచ్చు. అలాగే ఈ గ్రహణ సమయంలో వీలైనంత వరకు మీరు భగవంతుడి నామాన్ని స్మరణ చేయండి. మీకు తొందరగా ధనం కావాలన్నా, ధాన్యం కావాలన్నా, ఉద్యోగం కావాలన్నా, ఏ అద్భుతమైన శక్తి కావాలన్నా సరే స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామి మంత్రం జపం చేయండి. ఇదే మీరు గురుముఖత ఉపదేశంగా భావించండి. ఎందుకంటే ఇప్పటికిప్పుడు గురువుని సంపాదించుకొని గురువు దగ్గరికి వెళ్ళి గురువుకి ఏదో దక్షిణ పండు ఫలం ఇచ్చుకొని మంత్రాన్ని స్వీకరించేటట్టు సమయం లేదు, సమయం తక్కువగా ఉంది. కాబట్టి దీన్నే గురుమంత్రంగా భావించండి, దీన్నే ఉపదేశంగా భావించండి. మిమ్మల్ని మీరు బాగు చేసుకోవడానికి మంత్రం ఉపయోగపడుతుందని మీరు మనసులో సంకల్పం చేసుకోండి. ఈ మంత్రాన్ని మీరు గురుముఖత మంత్రాన్ని ఉపదేశం పొందుతామని భావించి మంత్రాన్ని మీరు సాధన చేయండి. ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధనధాన్య వృద్ధికరాయ శీఘ్రం ధనము ధాన్యం స్వర్ణం దేహి దేహి వస్య వస్య కురు కురు స్వాహ. ఇదే మీకు ఉపదేశం, ఇదే గురుముఖత మీకు సమస్త సిద్ధులు కలగాలని ఆ యొక్క కాలభైరవ స్వామి నేను కోరుకుంటున్నాను. అలాగే జపం చేయండి, మీరు చేయండి, మీ ఇంట్లో మీ జీవిత భాగస్వామితో చేయించండి, మీ పిల్లలతో చేయించండి, మీ తల్లిదండ్రులతో చేయించండి. మన జీవితాలను ఎవరో వచ్చి మార్చరు, మన జీవితాన్ని మనమే మార్చుకోవాలి, మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. ఎవరో వస్తాడు, ఏదో చేస్తాడు అనేటటువంటి అభూత కల్పన వద్దు. మన జీవితాన్ని మనం మార్చుకుందాం, 10 మందిని మంచిగా మార్చుదాం. వారి జీవితాన్ని ఆకస్మిక ఆనందం వైపు, ఆకస్మిక అష్టైశ్వర్యాల వైపు రూపు దీసేలాగా మనం తయారు చేద్దాం, మనం మారుదాం, 10 మందిని మారుద్దాం. అలాగే 2018-2019 గాను కాలభైరవ గురు గంటల పంచాంగాన్ని విడుదల చేయడం జరిగింది. ఈ గంటల పంచాంగంలో ఉత్తమమైన శక్తివంతమైన పరిహారాలు, రెమెడీస్ ఇవ్వబడ్డాయి. ఈ గంటల పంచాంగాన్ని ఆదరిస్తారని ఆశిస్తూ కాలభైరవ గురు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ అందరికీ కూడా కాలభైరవ స్వామి దివ్య మంగళాశీస్సులు లభించుగాక. శుభం భవతు.